నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా జగనన్న విద్యా కానుక కార్యక్రమంను కడప జిల్లా మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పాఠశాలలోని బుద్ధుని విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించుకుని తదుపరి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మరియు ఉపాధ్యాయులతో రఘురామిరెడ్డి మాట్లాడుతూ పేదవాణ్ణి కూడా ధనవంతుని చేసేది డబ్బు ధనం కాదని, జ్ఞానంతో కూడిన విద్య అని, ఈ విద్య సమాజానికి ఎంతో అవసరమని, చదువుతో ఉన్నత శిఖరాలను కూడా అధిగమించవచ్చని చెప్పారు. ప్రపంచాన్ని కూడా రూపుమాపే శక్తి విద్యకు ఉందని, పేదరికాన్ని రూపుమాపడానికి చదువు ఎంతో అవసరమని, అది తల్లిదండ్రులు గ్రహించాలని, ప్రభుత్వ స్కూల్లో పిల్లలను చేర్పించి మంచి భవిష్యత్తు కోసం కలలు కనాలని, ఇందులో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తదుపరి కార్యక్రమం తర్వాత జగనన్న విద్యా కానుక క్రింద 3 జతల యూనిఫామ్, నోట్బుక్స్, 1 నుంచి 5వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, 1 జత షూ, 3 జతల సాక్సులు, బెల్ట్లు, స్కూల్ బ్యాగ్ ను విద్యార్థులకు అందజేశారు. కోవిడ్ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి 3 మాస్కులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పద్మావతి, విద్యా కమిటీ చైర్మన్ సునీతమ్మ, హెచ్ఎం సుజాతమ్మ, ఎండిఓ కులాయమ్మ, డిఎస్పీ విజయ్ కుమార్, సిఐ మధుసూదన్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, శ్రీను, సూర్యనారాయణ మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ పరీక్ష రాశాను. రాత్రి ఫస్ట్ అటెంప్ట్లోనే మరి ఆయన ఐఏఎస్ వచ్చిన దగ్గరికి మళ్ళీ ఏ కార్పొరేట్ స్కూల్ చదవలే, ఏ ఇంగ్లీష్ మీడియంలో చదవలే, ఏ యొక్క పెద్ద స్కూల్స్లో చదవలే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానివ్యండి, ఎలిమెంటరీ సెక్షన్ కానివ్వండి, అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్లో కానీ, మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లంతా ఫుల్లీ క్వాలిఫైడ్ టీచర్స్, అన్ని రకాల స్థోమత కలిగినటువంటి టీచర్స్ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ మాది కాదు. మరి వారందరికీ కూడా ఈరోజు ఆ స్కూల్స్ పాడుబడి ఉన్నాయి. కొన్ని స్కూల్స్లో అయితే ఎటువంటి సౌకర్యాలు లేవు. అటువంటివన్నీ కూడా ఈరోజు నాడు నేడు కింద ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఈరోజు మన జిల్లాలో 3,250 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 3,250 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో 1042 పాఠశాలను నాడు నేడు కింద సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 1042 పాఠశాలల్లో కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రతి పాఠశాల ఖర్చు పెట్టడం జరుగుతుంది. నా వచ్చి ఈ పాఠశాల కూడా 1 కోటి రూపాయలు పైన వచ్చినట్టుంది. ఎందుకంటే 4 కోట్ల 6 లక్షల రూపాయలు ఈ యొక్క పాఠశాల కూడా సరిహక్కు. మరి దీనికే జీవిసత్ర కంటే దాని కూడా దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు. చాలా పాఠశాల ఇచ్చిన మన లక్ష్యం పెట్టే చూశాను, లక్ష్యం పెట్టే ఎలిమెంట్ చేసుకుని చూశాను. ఇప్పుడు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. మంచి టేబుల్స్ కానీ బ్లాగ్ ఇది ఫర్నిచర్ కానివ్వండి, ప్రతి రూమ్లో 2 ఫ్యాన్లు ఉన్నాయి, ట్యూబ్లైట్లు ఉన్నాయి, టాయిలెట్స్ చూసేకినా బ్రహ్మాండంగా ఎవరి ఇళ్ళలో ఉండవు అక్కడ టాయిలెట్స్. అంత మంచి 24 అవర్స్ వాటర్ వచ్చే టాయిలెట్స్లో పెట్టి ఇటువంటి అన్ని రకాల కల్పించి ప్రజలను అట్రాక్ట్ చేయాలి, ప్రజలకు మంచి నేర్పించాలి. వారు అన్ని రకాల నష్టపోకూడదు. అదే ప్రైవేట్ కార్పొరేట్